బడ్జెట్ ఆధారంగా గ్యారంటీలు ప్రకటించాలని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలకు కరిగే చేసిన సూచనను బీజేపీ అస్త్రంగా మలుచుకుంది ఎన్నికల హామీలపై ఆ పార్టీకి గట్టిగానే కౌంటర్ వేశారు ప్రధాని మోడీ ఆ పార్టీకి ఇప్పుడే జ్ఞానోదయం అయిందని ఎద్దేవా చేశారు ప్రజల ముందు దోషులా నిలబడి ఉందని మోడీ ఘాటుగా విమర్శించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని మోడీకి ట్వీట్ చేస్తూ సిద్దరామయ్య ట్యాగ్ చేశారు ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఘాటైన ట్వీట్ చేశారు అమలు చేయగలిగే వాగ్దానాలు మాత్రమే ఇవ్వాలని ఇష్టమొచ్చినట్టు గ్యారంటీలు ప్రకటించవద్దని సొంత పార్టీ నేతలకు ఖర్గే సూచించిన నేపథ్యంలో మోడీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ కాంగ్రెస్ హ్యాష్ ట్యాగ్ తో ఎగ్స్ లో పోస్ట్ చేశారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ది ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారయ్యాయని ఎద్దేవా చేశారు అడ్డగోలు హామీలు ప్రకటించడం చాలా తేలికైన విషయమేనన్న మోడీ వాటిని సరిగ్గా అమలు చేయడం కఠినము అసాధ్యమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే గుర్తించిందని ట్వీట్ లో పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు కాంగ్రెస్ హామీలు ఇస్తుందే కానీ ఎప్పటికీ నెరవేర్చలేదని కూడా వారికి తెలుసని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నిజ స్వరూపం ఎప్పుడు బయటపడిందని మోడీ అన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చలేదని మోడీ ఆరోపించారు రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు హామీలు నెరవేర్చకపోవడం భయంకరమైన మోసంగా అభివర్ణించారు నకిలీ వాగ్దానాలు కాంగ్రెస్ ప్రాయోజిత సంస్కృతని ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ప్రజలను కోరారు హర్యానా ప్రజలు కాంగ్రెస్ అబద్దాలను గుర్తించి తిరస్కరించారని సుస్థిరమైన ప్రగతిశీల కార్యాచరణతో నడిచే ప్రభుత్వాన్ని వారు ఇష్టపడ్డారని ప్రధానమంత్రి అన్నారు ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ వైపు వేలు పెట్టి చూపించే ముందు కర్ణాటకలో గత బీజేపీ సర్కారు చేసిన విధ్వంసాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని మోడీకి ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని పునః సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి బడ్జెట్ బడ్జెట్ను పరిగణలోనికి తీసుకోకుండా హామీలను ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట జార్ఖండ్ రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్లకు ఖర్గే సూచనలు చేశారు బడ్జెట్ ఆధారంగా గ్యారంటీలు ప్రకటించాలని తెలిపారు హామీలు ప్రకటించే విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలని ప్రణాళిక లేకుండా హామీలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖర్గే అన్నారు హామీ ఇచ్చిన వాటిని అమలు చేయడంలో విఫలమైతే ప్రజల్లో నమ్మకం కోల్పోతామని చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు బడ్జెట్ను ను పరిగణలోనికి తీసుకోకుండా వాగ్దానాలు చేయటం వల్ల రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని ఖర్గే అన్నారు